ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्यै नमः, ओम श्री हनुमते नमः, ओम श्री हयग्रीवाय नमः। ससंगाभिलाषलైన ఆత్మస్వరూపులందరూ కూడా శుభోదయం। ఈరోజు జూలై 9వ తేదీ 2021 సంవత్సరము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము। ఈరోజు బహుళ అమావాస్య ఈరోజంతా గడిచి రేపు తెల్లవారుజామున 5:12 వరకు కూడా ఉంటుంది శుక్రవారము। మరి ఆరుద్ర నక్షత్రము రాత్రి 10:34 వరకు కూడా ఉంటుంది। వర్జము ఈరోజు ఉదయం 5:40 నుంచి 7:25 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:06 మొదలయ్యి ఉదయం 8:56 వరకు ఉంటుంది। పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:23 నుంచి 1:23 వరకు ఉంటుంది। ఇది కాలమానము। మరి ఈరోజు వట సావిత్రి వ్రతము అనే వ్రతాన్ని కూడా చేస్తారు ఈ యొక్క పుణ్య స్త్రీలు। తర్వాత ఈరోజు మేషాది ద్వాదశరాశుల బలాబలాలు మనము చర్చించుకుందాం। మొట్టమొదటగా మేషరాశి, మేషరాశి వారికి చాలా అనుకూలమైన దినం ఈరోజు। ఈ యొక్క ధనధాన్య లాభాలు కలుగుతాయి, రావాల్సిన ధనము సరైన సమయానికి చేతికి అందుతుంది। ఇంట్లో వివాహాది ప్రయత్నాలు చేస్తే ఈరోజు శుభవార్త ఖచ్చితంగా తప్పకుండా వింటారు। ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ సంబంధించిన వార్త వింటారు। ధనాదాయం బాగుంటుంది, ఉల్లాసంగా కాలం గడుపుతారు। తర్వాత వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు పై అధికారులతో మాట పడవలసి వస్తుంది, ప్రయాణాల్లో ప్రయాస కలుగుతుంది, చేసే ప్రయత్నాలు ఏమున్నాయో కూడా అన్ని నష్టాన్ని సూచిస్తాయి। బంధువులతో మిత్రులతో మనసిప్పి మాట్లాడడానికి వాళ్ళ సహకారం చేయరు, ఏకాగ్రిగా జీవితం ఉందే అనే భావన కలుగుతుంది, మానసిక శాంతిని పొందుతారు। కాబట్టి మీరు ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని ఓం ఐం రీం క్లీం చాముండాయ్ విచ్చే అనే మంత్రాన్ని 9 సార్లు పఠించండి, అనుకూలంగా కూడా ఉంటుంది। ఆ తర్వాత మిథున రాశి, ఈ మిథున రాశి వారు కూడా అనుకూలంగా ఉన్న సమయం ఇది। తల్లితో ఆనందంగా గడపడము, తల్లిదండ్రుల బంధువుల వలన సహాయ సహకారాలు పొందడము, వారిచే మెప్పు పొందడము, తర్వాత విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, అలంకరణ సామాగ్రి కానీ వెండి వస్తువులు కానీ కొంటారు, నూతన వాహన యోగం కూడా కలుగుతుంది। ఇక కర్కాటక రాశి, ఈ యొక్క కర్కాటక రాశి వాడికి ఏ పని ముందుకు సాగకపోవడము, ఎవరైతే మనం సహాయం చేస్తారనమో వాళ్ళ సమయానికి చేతికి అందకపోవడము, ధనం కూడా నాకు చేతికి ఈ సమయానికి ధనం అందుతుందంటే అది ధనం అందకపోవడం ఆర్థిక ఇబ్బందులు, మీరు ధనం ఎవరికైతే ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళు ఒత్తిడి పెడతారు, తర్వాత మీకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు సరైన సమయానికి ఇవ్వరు, మీరు బ్యాంకులకు లోన్లు అటువంటివైనా ప్రయత్నం చేస్తుంటే మళ్ళా మళ్ళీ మాటిమాటికి తిరగవలసి వచ్చి నిరాశను పొందుతారు। కాబట్టి మీరు ఈ యొక్క వాసుదేవ మంత్రాన్ని ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మధ్య 24 సార్లు పఠించండి, అనుకూలంగా కూడా ఉంటుంది। ఆ తర్వాత సింహరాశి, ఈ యొక్క సింహరాశి వారికి ఏ పని అనుకున్నారు పడి కడు ధైర్యంతో మీరు అవలంబిస్తారు, సమయానికి అందరూ మీకు సహకారం అందిస్తారు, అందించకపోయినా ఆ పని నిలబడకుండా ముందుకు జరిగిపోతుంది। రైతులకు ఆ యొక్క ధర గిట్టుబాటు ధర వస్తుంది ధాన్యానికి, తర్వాత వృత్తిలో ఉండేవాళ్ళు ధనాన్ని బ్యాంకులు దాచుకుంటారు, అందరి సహకారం కూడా మీకు లభిస్తుంది। తర్వాత కన్యారాశి, ఈ కన్యారాశికి ప్రతి పని యందు ఆటంకములు, బంధువులు మీకు చెడుపు చేసే ఉద్దేశంతో ఏదో ఒక ఆటంకం కల్పిస్తారు, తొందరగా అందరినీ నమ్మవద్దండి, నిదానించి నిర్ణయం తీసుకోండి, ఒకటికి 2 సార్లు ఆలోచించండి, దయచేసి పెట్టుబడులు మాత్రం ఈరోజు దేని మీద మీరు పెట్టుబడులు పెట్టవద్దండి, మళ్ళీ దానివల్ల దుష్ఫలితాలు పొందుతారు। మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం ఐం రీం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి, అనుకూలంగా ఉంటుంది। తులారాశి, ఈ యొక్క తులారాశి వాళ్ళకి స్వజనులతో విరోధము,
తననుకునే వారితోనే గొడవలు ఉండేది తర్వాత ఆకస్మిక ధన నష్టం అనుకోకుండా ఏదో ధన నష్టం కలుగుతుంది మీ బంధువుల గాని మిత్రుల గాని అనారోగ్యం ఉండలేపోయి అక్కడ ధనం వెచ్చిస్తారు ఆ ధనం మీకు చేతికి రాదు మీరు ధనం ఆయక ధనమల్ని ఇబ్బంది పెడతారు స్త్రీ మూలకంగా తగవులు కలుగుతాయి సరైన సమయానికి మీరు భోజనం చేయరు కాబట్టి మీరు వసవే మంత్రాన్ని ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 24 సార్లు పఠించండి మీకు అనుకూలంగా కూడా ఉంటుంది తర్వాత వృశ్చిక రాశి ఈక వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన దినము వ్యాపారం చేసేవారు ధనాదాయం బాగుంటుంది రైతులకు ధాన్యం నిలవ చేస్తారు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది ఆయక కార్యాలయాలు పనిచేసే వాళ్ళకి అధికారంలో మన్నన కలుగుతుంది మనశ్శాంతి పొందుతారు దేవ కార్యక్రమాల్లో గానీ పుణ్య కార్యక్రమంలో పాల్గొని మనశ్శాంతిగా జీవిస్తారు తర్వాత ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఇంటివాడి వలనంత సహకారం కలుగుతుంది చేసే పనిని అభివృద్ధి కల్పిస్తుంది వివాహ శుభకార్యాలు ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో దాని ఆశాజనకమైన వార్తలు వింటారు మీ యొక్క బంధువులు మేమున్నాము అని మీకు సరితోడుగా వచ్చి నిలబడతారు సంఘంలో మీ పేరు ప్రతిష్టలు బాగా కీర్తి పొందుతాయి తర్వాత మకర రాశి ఈ మకర రాశి వారికి అకాలమైన భోజనం తినడము ఊరికి ఒక పని మీద నాలుగేసార్లు తిరగడము ఆ పని అవుతుందా లేదా అని అనుమానంతోనే గడపడము అధైర్యము నాకెవరు లేరనే భావన పొందడము మానసిక అశాంతిని పొందుతారు మీరు ఈ యొక్క సుప్రీణ సర్వ మంత్రాన్ని 6 సార్లు పఠించండి మీకు శుభకాలంగా కూడా ఉంటుంది తర్వాత కుంభరాశి ఈ కుంభరాశికి కుంభరాశి వాళ్ళకు ఇంట్లో భార్యతో గానీ పిల్లలతో గానీ అనవసరమైన గొడవలు ఎవరికి మీ చేసే పని నచ్చదు మీ మాట పట్టించుకోరు మీరు దాని అవమానంగా భావిస్తారు తర్వాత మీరు ఎవరికైనా సలహా ఇస్తే కూడా ఆ సలహాని లెక్క చెరిగి మిమ్మల్ని అవహేళన చేస్తారు కాబట్టి మిగతా విషయాలు ఇక్కడ తలదూర్చకుండా మీ పనులు మీరు జాగ్రత్తగా వాయిదా వేసుకొని జాగ్రత్తగా ఉండండి మీరు ఈ యొక్క దక్షిణామూర్తి మంత్రాన్ని కనుక 11 సార్లు పఠించారంటే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు తర్వాత మీనరాశి ఈ మీనరాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వృత్తిలో ఉన్న వాళ్ళు తనకంటే మంచి అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకోవడము బ్యాంక్ అధికారులతో లావాదేవీలలో మంచి ఉన్నతి పొందడము ఆ యొక్క గృహ ఆనందము తర్వాత నూతన గృహ నిర్మాణం కానీ నూతన వాహనం కొనడం కానీ కూడా జరుగుతుంది ఆనందంగా గడుపుతారు సర్వే జనాం సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి